మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత మిగతా ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టాడు. అందులో భాగంగానే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా గురించి, ఇది లెజెండరీ బందిపోటు వీరోచిత గాథ అని డైరెక్టర్ క్రిష్ చెప్పారు. ఇది భారతీయ సినిమాలో ఇప్పటి వరకు చెప్పని కథ. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మరుపురాని అనుభవాన్ని ఇస్తుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చార్మినార్, రెడ్ ఫోర్ట్, మచిలీపట్నం ఫోర్ట్ వంటి భారీ సెట్లు నిర్మించారు. అంటే ఏ విషయంలోనూ రాజీపడని ఉన్నత స్థాయి నిర్మాణ విలువలతో 150 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే 40% సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్లో ఇప్పటి వరకు కీలక సన్నివేశాలు డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించారు. అయితే ఇటీవల కరోనా బారిన పడడంతో చిత్ర షూటింగ్ నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ఇక హరిహర వీరమల్లు పోస్టర్లు చూస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిస్టారికల్ స్టోరీ అని అర్థమవుతుంది. అయితే ఈ కథ ఏంటి అనేది ఇప్పటి వరకు సస్పెన్స్గా ఉంది. పీరియాడిక్ జోనర్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీని మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక ఈ చిత్రకథ 500 ఏళ్ల క్రితం మొఘలాయల కాలం నాటిదని, ఈ సినిమా కథాంశం అంతా అప్పటి కాలంలోనే ఉంటుందని, అలాగే వీరమల్లు అనే ఓ బందిపోటు దొంగ కథగా ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతం ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇది ఒరిజినల్ కథ అని సమాచారం. తెలంగాణ రాబిన్ హుడ్గా ప్రసిద్ధి చెందిన పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహబూబ్ నగర్ పాలమూరుకి చెందిన పండుగ సాయన్నను అక్కడి తెలంగాణ ప్రజలు రాబిన్ హుడ్గా పిలుచుకుంటారు. భూస్వాముల ఇళ్లపై దాడులు చేసి వారి సంపద దోచుకొని పేదలకు పంచిపెట్టిన వ్యక్తి సాయన్న. సాయన్నను అప్పటి భూస్వాములు బందిపోటుగా చిత్రీకరించినప్పటికీ గిరిజన, బడుగు, బలహీన వర్గాల ప్రజలు మాత్రం తమ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన మహోన్నత వ్యక్తిగా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే సాయన్న కథనే క్రిష్ తెరకెక్కిస్తున్నారని రూమర్లు రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సాయన్న పాత్రకు పవన్ కళ్యాణ్ సరిగ్గా సరిపోతారని, ఈ రూమర్ నిజం కావాలని ఖచ్చితంగా సినిమా వకీల్ సాబ్ని మించి హిట్ అవుతుందని వారంటున్నారు. మరి ఇందులో నిజమేంతో దర్శక నిర్మాతలు చెబితే కానీ తెలియదు.